మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎక్కడ నుండి వచ్చారు? నమస్తే, నేను వచ్చాను బూరబండ గుడ్డల బస్తీ ఎస్పీఆర్ఎల్స్ కమలానగర్. అయితే మాది అక్కడ బస్తీ ఉన్నది, 150 మంది ఇండ్లు మావి, కాకపోతే చిన్న చిన్న ఇండ్లు, 35 గజాల ఇండ్లు. మీకు అందరికీ ప్రాబ్లం అవుతుంది కదా, ఇండ్లు చిన్నగా ఉన్నందుకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను అని మమ్మల్ని ఒప్పించి కట్టారు. కూలగొట్టి డబల్ బెడ్రూమ్ కట్టారు, 150 ఇండ్ల కాను 210 ఇండ్లు కట్టారు. కట్టిన తర్వాత మాకు అందులో 120 మందికి ఇచ్చారు, ఇంకా 30 మందికి ఇవ్వలేదు. ఎందుకు సార్ మాకు ఇప్పటికి ఇండ్లు కట్టడానికి కూడా 7-8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాల నుంచి మేము కిరాయికి ఉంటున్నాం, అయినా మా కిరాయి డబ్బులు కూడా ఇలా. నేను ఒక చిన్న డ్రైవర్ పని చేసుకొని బతికేతోని, నా భార్య హార్ట్ అటాక్ పేషెంట్, నాకున్నది ఒక పాప, ఇల్లు కిరాయి కట్టుకొని పోషించడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అయినా అట్లనే జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడన్నా ఇండ్లు ఇస్తారని అనుకుంటే తిప్పి తిప్పి తిప్పి, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చి ఇండ్లు 120 మందికి ఇచ్చి కూడా 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి ఇంకా మమ్మల్ని తిప్పుతున్నాడు, కానీ మా 30 మందికి ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సార్ వచ్చినాక మా సమస్య తెలుపుకుందామని నా ఇంటి పేపర్లతో సహా తీసుకొచ్చి లోపల ఇచ్చేసి వస్తున్నాను. మీకు ఇల్లు వచ్చినట్టే మన రిసిప్ట్ ఇచ్చారా? మరి ఇండే రిసిప్ట్ అన్ని సాక్ష్యాధారాలతో సహా, ఇందులో మా ఇండ్లు సొంత ఇల్లు పేపర్లు ఉండేవి, మొత్తం 150 మంది సీరియల్ నెంబర్లు లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. ఎమ్మెల్యే దగ్గరికి ఇట్లా పోతే స్పందించలేదు వాళ్ళు? ఎమ్మెల్యేకు చాలాసార్లు పోయినాం, చెప్పినాము, ఆయన స్పందించినట్లు ఉంటాడు, స్పందించనట్లు ఉంటాడు, రెండు దిక్కులో మాట్లాడతాడు. ఎవరు మీ దగ్గర ఎమ్మెల్యే? ఎవరు? మాగంటి గోపినాథ్. అవును. అంటే చాలా వరకు ఇట్లానే చేస్తాడా, అంటే ఓన్లీ మీ ఏరియా వరకు ఇట్లా చేస్తున్నారా? చాలా వరకు సమస్య నాకు తెలియదు, కానీ మాకు చేసిన విషయం నేను చెప్తున్నా. మమ్మల్ని చిన్న పాపం పెట్టుకొని మేము, అసలు నా బిడ్డను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను, నాకు ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత కూడా లేదు. నాది చిన్న గవర్నమెంట్ ఉద్యోగం కూడా కాదు, ప్రైవేట్ ఎంప్లాయీని, ఒక డ్రైవర్గా చేస్తున్నాను. ఇప్పుడు లోపల మరి సబ్మిట్ చేశారా ఈ ఫామ్లో? చేశాను. ఏమని స్పందిస్తున్నారు లోపల? లోపల అయితే మంచిగానే స్పందిస్తున్నారు, తీసుకున్నారు, చూశారు సమస్య ఏంటని, అన్ని పేపర్లు తీసి చూశారు, నా ఇంటి పేపర్లు చూశారు, ఆధార్ కార్డు, మా భార్యది, మా పాపది, అన్నీ ఇచ్చారు, అన్నీ చూశారు, ఇచ్చేసాను. ఇంకొక 10 డేస్లో రిప్లై వస్తుంది, మీకు ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది అని చెప్పారు. ఇంకా దాని వాళ్ళు చెప్పే మాటలు మీకు నమ్మకంగా అనిపించినాయా? మరి తర్వాత తెలుస్తుంది, ఇప్పుడైతే నమ్మాం కదా, నమ్మినందుకే వచ్చాము ఇక్కడ దాకా, నమ్మకం లేకపోతే ఎందుకు వస్తాము? గతంలో ఇల్లులు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో అప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారా? కూలగొట్టి కట్టిండ్రు బస్తీలో మొత్తం చిన్న, అందరికీ ఆ బస్తీలో 35 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు ఉన్నాయి. ఎవరిదైనా చనిపోయినా, ఫంక్షన్లు అయినా చిన్న చిన్న సందులు కదా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం మీకు మంచిగా ఉంటుందని ఒప్పించారు. సరే అని మేము ఒప్పుకున్నాము, కాల్ చేశాము, అవి కట్టిండ్రు. టోటల్గా 8 సంవత్సరాలు అవుతుంది ఆ ఇండ్లు కట్టినాక కూడా ఇవ్వాలి కదా మాకు, ఇవ్వకుండా మమ్మల్ని చాలా సతాయిస్తున్నారు. 150 మందిలో 120 మందికి ఇచ్చిండ్రు, ఇంకా ఒక 30 మందికి రావాలి. 8 నెలలు అవుతుంది ఆ ఇండ్లు ఇచ్చి కూడా, 8 నెలల నుంచి తిరుగుడే సరిపోయింది. ఇక్కడ డ్యూటీకి పోయి పని చేసుకోవాలన్నా లేకుంటే వాళ్ళ వెనక తిరగాలనా? ఎంఆర్ఓ దగ్గరకోండి అంటారు, పోయినాము. ఆడ ఇచ్చిన నాతో సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఎంఆర్ఓ సైన్ చేసి రిజిస్టర్ చేసి ఇచ్చిన. ఇదో ఇది ఎండిఓ ఆర్డిఓకి ఇచ్చిన పేపర్లు ఇవి ఉన్నాయి, అదో ఇచ్చిన డేట్ కూడా చూడండి, 23/5/23. ఆర్డీఓకి ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం, రెండు తిక్కులే ఇచ్చిన పేపర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇది ఈ పేపరు, ఇది ఎంఆర్ఓ, అది ఆర్డీఓ, ఈ రెండు పేపర్లు ఇచ్చాము. ఇచ్చి కూడా డేట్ చూడండి, ఎప్పుడు ఇచ్చాము మేము ఇక్కడ, 23/5/23. ఎన్ని నెలలు అయింది ఇప్పటికి? 6-7 నెలలు అవుతుంది. ఇది పరిస్థితి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఎంఆర్ఓ దగ్గర పోయినా కూడా సంతకాలు పెట్టి ఒకవేళ డబల్ బెడ్రూమ్ రాలేదంటే ఏదో అనుకోవచ్చు, కానీ వీళ్ళ ఉన్న స్థలంలోనే ఇల్లు కూలగొట్టి వీళ్ళకే ఇవ్వకుండా ఒక 120 మంది ఉన్నారు మొత్తం. 150 మందిలో 120 మందికి ఇచ్చారు, ఇంకా 30 మందికి ఇవ్వలే. ఆ 30 మందిలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళ జాగాలనే వాళ్ళకే ఇల్లు అని పరిస్థితి. ఈ 30 మంది పరిస్థితి కూడా ఎలాంటిదంటే, జీవనం రోజు పనికి చేసుకుంటేనే బ్రతకతోళ్ళు, ఒక్కరోజు సెలవు పెట్టి ఎక్కడన్నా ఇలాంటి దారికి పోవాలంటే కూడా రాలేరు. అలాంటి సమస్య గల మనుషులు ఉన్నారు, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తిని పని చేసుకొని బతికేతోళ్ళు ఉన్నారు.
నేను కొంచెం 2 గంటలు డ్యూటీలోనే ఉన్నా, ఇప్పుడు నేను 2 గంటలు సెలవు తీసుకొని వచ్చేసినాను. వీళ్ళైతే 10 రోజుల తర్వాత మీకు ఏదైంది విషయం చెప్తా అని చెప్పిరా? ఇంకా అప్పటికి ఏం జరుగుతుంది మనది, మనకు సమస్య ప్రాబ్లం అవుతుందా కానీ అప్పుడు మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫోన్ చేస్తానారా? చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఎస్ఎంఎస్ కూడా వస్తున్నారు. అది చూడవచ్చు మనం అయితే ఇంత పరిస్థితి అంటే వాళ్ళు ఊలబట్టి కూడా వాళ్ళకే ఇయని పరిస్థితి అయితే ఉన్నది. మళ్ళీ వాళ్ళు 10 రోజుల తర్వాత అని చెప్తా అంటున్నారు. మళ్ళీ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.